విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెంలో రోడ్డు రవాణా శాఖ మంత్రి మరియు అధికారులు ఉన్నారా లేరా? రోడ్డు పనులు చేపట్టకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధం. మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేపూరి సుధీర్ నడిగూడెం నుండి నాయన్కన్ గూడెం మరియు నడిగూడెం నుండి రత్నవరం రహదారులు పూర్తిగా ధ్వంసమై నిత్యం ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలిగి వాహనదారులకు ప్రమాదం జరిగి కాళ్ళు చేతులు విరిగి ప్రాణాలు కోల్పోతున్నా మండల రోడ్డు రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేపూరి సుధీర్ వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు రవాణా శాఖ అధికారులు జాడ కనబడడం లేదని, కనీసం వారి పేరు తెలియదని రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉన్నాడా లేడా అని వారు ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి రోడ్లు పనుల కోసం కేటాయిస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వం అధికార యంత్రాంగం పనులు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా సిగ్గుచేటన్నారు. రోడ్లపై ఉన్న గుంటలో పడుకొని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పనులు చేపట్టి ప్రమాదకరంగా ఉన్న చాకిరాల రామపురం రత్నవరం తెల్లబల్లి బ్రిడ్జిల నిర్మాణ పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని అధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయ్ మురళి వంశీ తిరుపతమ్మ శ్రీకాంత్ శ్రీను వేణు గోపాల్ రియాజ్ అజయ్ సతీష్ రాహుల్ నమృత గోవర్ధన్ లింగయ్య ఉపేందర్ వీరస్వామి ఏడుకొండలు అనిల్ శ్రీకాంత్ రమేష్ చారి నాగరాజు తదితరులు ఉన్నారు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ కాళ్ళు చేతులు విరిగి ప్రాణాలు కోల్పోయిన దాఖలు ఉన్నటువంటి ఉన్నా కానీ మండల ఆర్ఎండ్బి అధికారి ఎవరో కూడా కనీసం కన్నెత్తి చూడకుండా, కనీసం మరమ్మతులు చేయకుండా, నెల నెల జీతాలు తీసుకుంటూ మండల ప్రజలు కనిపించకుండా ప్రాణాలు కోల్పోయేంత వరకు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ఆర్ఎండ్బి అధికారి ఆచూకీ తెలపాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మరియు అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయా అతలే పేద కుటుంబాలు నిత్యం నిత్యం